గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా మీ ఆరాధనా ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రార్థనతో ఈ గురువారం అంతర్జాల సభ ప్రారంభమవుతుంది మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి గురువారం సభ ప్రారంభమవుతుంది అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధా భక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి ఇప్పుడు ప్రార్థన నీవే సకలంబు నీయందే
నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు శస్సులందు కిసలయంబుల నిర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుకత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండు లేను నీదు పాదసేవకునైన నీ పనికిరాని విరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్య మేళా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు.
సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో విశ్వవ్యాప్తంగా పాల్గొంటున్న సభ్యులకు సభ్యేతరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు అనుభవం. కరోనా బారిన పడి స్వామి రక్షణ పొందిన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామ వాస్తవ్యులు శ్రీ ఇర్రి వెంకటరామకృష్ణ వారి స్వీయ అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిసా స్వామికి నా నమస్కారములు. నా పేరు ఇర్రి వెంకటరామకృష్ణ. మాది అత్తిలి గ్రామం. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అందులో కరోనా గురించి నా అనుభవం చెబుతున్నాను. నాకు సెప్టెంబర్ 11వ తేదీన కొద్దిగా నీరసం వచ్చింది. తరువాత స్వామి చెప్పిన విధంగా నేను రోజు త్రయీ సాధన చేసుకునేవాడిని. 5 రోజుల వరకు కొద్దిగా నీరసంగా ఉంటుందని టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ అని వచ్చింది. అప్పుడు వైద్య సిబ్బంది క్వారంటైన్కి వెళ్తారా, ఇంట్లోనే ఉండి చేయించుకుంటారా అని అన్నారు. అప్పుడు నా భావన ఇంట్లోనే ఉండాలని అనిపించింది. నేను అలాగే ఇంట్లోనే ఉంటానని చెప్పాను. అప్పుడు వైద్య సిబ్బంది ఆసుపత్రి నుంచి మెడిసిన్ పంపించారు. ప్రతిరోజు వచ్చి చెక్ చేసేవారు. మా ఇంట్లోనే ఉంటే మా ఇంట్లో ఉన్నవారందరికీ కరోనా టెస్ట్ చేయించాము. అందరికీ నెగిటివ్ అని వచ్చింది. ఇది స్వామి ఆశీర్వాదం వలన జరిగింది. అలా అసలు కరోనా ఎందుకు వచ్చింది అనే భావం నాలో కలిగించకుండా ఉండాలని స్వామి 30వ తేదీ నుండి పిఠాపురం గురువారం ఆరాధనలు చేయించుకునే వారి పేర్లు పంపే విధానము మరియు వారికి ప్రసాదం వచ్చిందా లేదా అనే తెలుసుకునే కార్యక్రమం అప్పు చెప్పారు. ఆ సేవలో ఉంటూ నాకు కరోనా ఉంది అనే పరిస్థితి ఏమిటి, నాలో మానసికమైన ఆందోళనలు రానివ్వకుండా, శారీరక అలసటలు రానివ్వకుండా పూర్తి ఆరోగ్యంగా ఎలా అయితే ఉంటామో ఎలా ఉంటే ఆ విధానంగానే నాలో శారీరక శక్తిని, మానసిక శక్తిని అభౌతికంగా నాలో ప్రవేశింపజేశారు స్వామి. ఈ విధంగా జరుగుతుందని స్వామికి ముందే తెలుసు కాబట్టి నాకు ఇటువంటి సేవ ఈ కరోనాలో కూడా ఇటువంటి సేవ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ సేవ చేసుకుంటూ త్రయీ సాధన చేస్తూ స్వామి ప్రసాదించినప్పటికీ బెల్లము విభూదిని స్వామి చెప్పిన విధంగా వాడుతూ మానసిక రుగ్మతులను లోను కాకుండా గ్రంథ పఠనం చేస్తూ స్వామి ఆశీస్సుతో తొందరగా కరోనా బారి నుండి బయటపడే శక్తిని ప్రసాదించారు. ఆ విధంగా నన్ను, నా కుటుంబంలోని ఎవరికి కరోనా సోకకుండా కాపాడిన స్వామికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి సినీ నేపథ్య గాయకులు శ్రీ శ్రీకృష్ణ గారు శ్రావ్యంగా ఆలపించిన పద్యాలను ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. అదియే నీవారసూక సామ్యమును దాల్చి అణువు మొదలు మహామేరువట్టులు ఈ ధరా ప్రపంచాలలో నిండి ప్రబలుచుండే దాని దెలసిన నింక బంధములు గలవే. వరిముళ్ళు ప్రమాణములోని ఆ తేజస్సు అణువు మొదలు మహామేరువు వరకు సకల ప్రపంచాలలో నుండి ప్రకాశిస్తుంది. ఈ విషయము
స్వీయానుభవములో తెలుసుకున్నవారికి భవబంధాలుండవు. ఏది నిజంబో ఈశ్వరునకేది యదార్థము, అస్తి నాస్తికుల్ కాదను వస్తువేదో, కొరగాని వృధా పరికల్పితార్థ సంవాదములందు జీవితము వ్యర్థము చేయుచు శూన్యమైన ఈమెదిని విడిపోదు రూపమింపరు ఈశ్వర రూపమన్నిటన్. మానవులు ఏది సత్యం, యదార్థంగా ఈశ్వరుడెవ్వరు, ఆస్తికులు దేనిని ఉందంటున్నారు, నాస్తికులు ఏది లేదంటున్నారు అనే తర్కంలో పడి అస్థి నాస్తికులు చెప్పే ఆ మహాశక్తి ఏదో తెలుసుకోలేక వ్యర్థ వాదనలతో కాలం గడిపి భ్రాంతి స్వరూపం శూన్యము అయిన ఈ భౌతిక ప్రపంచమును విడిచి వెళ్ళిపోవుచున్నారు. కాని అంతటా నిండి విశ్వరూపముగా ఉన్న ఈశ్వర మహాశక్తిని తెలుసుకోలేకపోవుచున్నారు. అట్టి తేజంబులో నొక్కణువు పాటి కాంతి జూచిరి వేదార్షి కాలమందు, ఆపరం జ్యోతి మోసే దీపాకృతిగని జన్మ తరించెనని చెప్పజాలేనప్పుడు. అనంతము అవ్యయము అయిన ఈశ్వర తేజస్సులోని ఒక అణువుపాటి కాంతిని జూచిన వేద ఋషులు, ఆ పరంజ్యోతిని దీపాకృతిని జూచిన మోసే ప్రవక్త జన్మ తరించినదని చెప్పగలిగారు. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో తిలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. ప్రత్యక్షముగా 34వ గురువారం కూడా మనందరం కలుసుకోలేకపోయినా, పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలిలు. ఈ సృష్టిలో ఈ సచరాచరాత్మకమైన జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మగా చెప్పబడుచున్నది. ఈ మానవ జన్మ యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, ఈ మానవ రూపం శాస్త్రీయమైన భౌతిక పరిశోధాత్మకమైన దృష్టితో ఆలోచించినట్లయితే, ఈ మానవ రూపం జీవరసాయన యంత్రకర్మాగారము వంటిది. ఈ జీవరసాయన యంత్రకర్మాగారములో ఉన్నటువంటి అరిషడ్వర్గాల యొక్క ప్రాతిపదికపై మోసి ఆయా కార్యకలాపాలన్నీ శరీర తత్వములో ఉండేటువంటి ఆయా
అవయవాల ద్వారా ఆయా కార్యకలాపాలన్నీ కూడా అరిషడ్వర్గాల ద్వారా భౌతిక విధానంలో నిర్వహింపబడుచున్నవి. ఈ అరిషడ్వర్గాలు తాత్విక జ్ఞాన స్వరూపంలో విశ్లేషించుకున్నట్లయితే భ్రాంతి స్వరూపమైనటువంటి శక్తిగా తెలియబడుచున్నది. అంటే అరిషడ్వర్గాలు భ్రాంతి స్వరూపమైనటువంటి అంశంగా ఈ మానవ జన్మలో నిండి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తి. అంచేత భ్రాంతి శక్తి, ఈశ్వర శక్తి. ఈశ్వర శక్తి అన్నప్పుడు విరాట్ రూపం యొక్క మహాతేజస్సుతో కూడినటువంటిది ఈశ్వర శక్తి. అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి స్థితి కలిగినటువంటి శక్తి భ్రాంతి శక్తి. ఈ భ్రాంతి శక్తి భౌతిక జ్ఞానస్వరూపమైనటువంటి విజ్ఞాన స్వరూపమైనటువంటి దృష్టితో ఆలోచించినట్లయితే అది హార్మోన్ వ్యవస్థగా వైద్యశాస్త్రంలో చెప్పబడుచున్నది. అంచేత మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు హార్మోన్ వ్యవస్థగా చెప్పబడుచున్నవి. వైద్యశాస్త్ర ప్రకారం నిర్ణయింపబడినటువంటి అంశాన్ని విశ్లేషించుకోగలిగినట్లయితే ఈ అరిషడ్వర్గాల యొక్క స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాలు శరీరతత్వంపై ఆయా ప్రభావితమైనటువంటి విషయాన్ని కలిగించి ఆయా అంశాల ద్వారా శరీరతత్వం ఆయా కార్యకలాపాలు సాగించేటువంటి విధానంలో నడపబడుచున్నది. అంచేత ఇది జీవ రసాయన యంత్ర కర్మాగారముగా చెప్పబడుతున్నటువంటి ఈ మానవ రూపంలో అరిషడ్వర్గాల యొక్క స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాల ద్వారా ఆయా కార్యకలాపాలు తన దైనందన జీవన మనుగడలో మానవుడు నిర్వహిస్తూ తన మనుగడ సాగించడం జరుగుతున్నది. అంచేత ఈ అరిషడ్వర్గాలు ఒక్క మానవ రూపంలోనే ఉన్నాయా, లేదా ఇతర జీవరాశుల్లో కూడా ఈ అరిషడ్వర్గాలు నిండి ఉన్నాయా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి భ్రాంతి ఏదైతే ఆ యొక్క ఓంకార రూపమైనటువంటి నేను అనేటువంటి ఆ మహాతేజస్సు నుండి విడిపోవడానికి కారణభూతమై ఉన్నటువంటి భ్రాంతి శక్తి ఈ పంచభూతాల్లో మిళితమై ఆ పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి జీవరాశుల యొక్క పరంపరలో 84 లక్షల జీవరాశుల్లో ప్రయాణం చేసినటువంటి ఆ భ్రాంతి యొక్క స్వరూపంగా ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా తెలియబడేటువంటి ఈ యొక్క జన్మలు మానవ రూపంలో కూడా ఈ అరిషడ్వర్గాలు అంతర్గతంగా తెలియబడుచున్నవి. అంచేత ఈ అరిషడ్వర్గాలు ఈ సచరాచరాత్మకమైనటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా నిండి ఉన్నట్లుగా మనకు తెలియబడుచున్నది. అంచేత ఈ సృష్టి యందు కూడా ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు ఆయా జీవరాశుల్లో వ్యక్తం కాబడుచున్నవి. అంచేత ఈ యొక్క అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు ఆయా జంతువుల్లో మనం చూసినట్లయితే మనం సింహాన్ని చూడగానే అది క్రోధంతో కూడినటువంటి లక్షణంగా, అదే మనం హంసను చూసినట్లయితే సహనంతో కూడినటువంటి లక్షణంగా ఆయా జంతువుల్లో ఆయా లక్షణాలు మనం వ్యక్తపరుచుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ సచరాచరాత్మకమైనటువంటి జీవరాశి అన్నిటిలో కూడా ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు మిళితమై ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసి ఉంది. మనం సాధారణంగా మానవ జన్మలోనే ఈ అరిషడ్వర్గాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రభావానికి లోనై మానవుడు అజ్ఞాన స్వరూపమైనటువంటి అంధకారంలో పడి ఈశ్వరత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అనేటువంటి అంశం ద్వారా తాత్వికులు తెలియజేసేటువంటి విజ్ఞానాన్ని విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మనం అరిషడ్వర్గాల్ని స్థాయిపరచుకోవడం ద్వారా మనం ఈశ్వరత్వాన్ని గ్రహించవచ్చు అని తాత్వికులు తెలియజేసినటువంటి విషయం. కానీ ఈ సచరాచరాత్మకమైనటువంటి జీవరాశుల్లో కూడా అరిషడ్వర్గాలు మిళితమై ఉన్నాయా లేదా అనేటువంటి ప్రశ్న మనందరికీ కలుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఈ అరిషడ్వర్గాలు అనేటువంటివి
భ్రాంతి స్వరూపమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి అంశంగా తెలియబడుతున్నందున అవి ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలతో పాటు ఈ పంచభూతాల నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవరాశి యందు కూడా ఈ అరిషడ్ వర్గాలు మిళితమై ఉన్నట్లుగా తెలియబడుచున్నది. అంచేత ప్రతి జీవరాశి యందు కూడా అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు మిళితమై ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. కొన్ని జీవరాశుల్లో కొన్ని లక్షణాలతో కూడినటువంటి అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం మనం తెలుసుకోగలుగుతున్నాం. అంచేత అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలన్నీ కూడా ప్రతి జీవరాశిలో కూడా మిళితమై ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోగలిగినట్లయితే ఈ అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలను ఆయా జీవరాశుల్లో తొలగించుకునేటువంటి విధానం, వాటి యొక్క సాధనా స్వరూపమైనటువంటి జీవ లక్షణాలను అనుసరించి అవి భగవత్స్వరూపం యొక్క శక్తిని పొంది తరించేటువంటి మార్గాలు వాటి యొక్క విషయాలను బట్టి తెలుసుకోగలుగుతున్నాయి, గ్రహించేటువంటి విషయంగా తెలియబడుచుంది. మరి ఇటువంటి విషయాన్ని మానవ విధానంలో విశ్లేషించుకున్నట్లయితే ఈ అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటేనే కానీ ఈశ్వరత్వం అనేటువంటి విషయం తెలియబడదు అనేటువంటి విధానాన్ని విశ్లేషించుకోగలిగినట్లయితే మరి ఇది ఎంతవరకు మనం ఆ అరిషడ్ వర్గాలని స్థాయిపరుచుకోగలిగేటువంటి అవకాశం తెలియబడుతుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే సద్గురు ఆశ్రయించి సద్గురు ద్వారా ప్రసాదింపబడినటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేయటం ద్వారా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుని ఈశ్వర తత్వాన్ని పొంది తరించేటువంటి మార్గం మనకు తెలియబడుతుంది. అది సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాల ద్వారా వారి యందు ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము ద్వారా మనం పొంది తరించేటువంటి విధానాన్ని బట్టి మనకు తెలియబడుతుంది అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకునేటువంటి అంశము. ఈ విధంగా అరిషడ్ వర్గం మిళితమైనటువంటి ఈ జీవన విధానంలో భౌతిక శాస్త్ర విజ్ఞాన పరంగా వైద్యపరంగా ఆలోచించినట్లయితే హార్మోన్ వ్యవస్థ మనలో అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. అటువంటి హార్మోన్ వ్యవస్థతో కూడినటువంటి అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలను పూర్తిగా మన యొక్క శరీరతత్వం నుండి తొలగించడం సాధ్యం కాదు. ఎందువల్ల అన్నప్పుడు హార్మోన్ ఈ యొక్క శరీరం యొక్క జీవన విధానంలో వాటి యొక్క ప్రభావం మనలో ఉండేటువంటి జీవ రసాయనక స్వరూపంతో మిళితమైనటువంటి హార్మోన్ వ్యవస్థను తొలగించడం శరీరతత్వం నుండి సాధ్యం కాదు. అందువల్ల అరిషడ్ వర్గాలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు. కాబట్టి అరిషడ్ వర్గాలను మనం స్థాయిపరుచుకునేటువంటి మార్గము తాత్విక జ్ఞానము ద్వారా మనకు తెలియబడుతుంది. అంచేత తాత్విక జ్ఞానము అరిషడ్ వర్గాలని స్థాయిపరుస్తూ మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియపరిచేటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం త్రయీ సాధన ద్వారా పొంది తరించే అవకాశం మనకు సద్గురు ద్వారా త్రయీ సాధన యొక్క శక్తిని మనం పొందడం ద్వారా మనకు ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరిచేటువంటి విధానాన్ని అనుభవ రూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. నేటి దైనందిన జీవన విధానంలో, సామాజిక వ్యవస్థలో, సంసార వ్యవస్థలో, మనందరిలో కూడా అరిషడ్ వర్గ ప్రభావితమైనటువంటి లక్షణాలు మన యొక్క శారీరక మానసిక తత్వాలను ఉద్రేకింపచేయటం ద్వారా తీవ్రమైనటువంటి సంక్షోభాలు, తీవ్రమైనటువంటి నష్టాలు, తీవ్రమైనటువంటి సమస్యలు
ఏర్పడుచున్నవి. అంచేత మన యొక్క సమస్యలకు కానీ, బాధలకు కానీ, దుఃఖాలకు కానీ, కష్టాలకు కానీ, ఒత్తిడికి కానీ, అశాంతికి, అలజడికి కారణం మనలో ఎవరు అని విశ్లేషించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలే మనలో ఈ యొక్క అంశాలన్నిటికీ కారణం అరిషడ్ వర్గాలు. అంచేత మనలో అలజడి ఏర్పడినా, అశాంతి ఏర్పడినా, ఒత్తిడి ఏర్పడినా, కష్టాలు, బాధలు, తాపత్రయాలు, కోరికలు ఇవన్నీ కూడా మనం అరిషడ్ వర్గ ప్రభావితమైనటువంటి లక్షణాలు మన యొక్క మానసిక వ్యవస్థ ద్వారా శారీరక తత్వంపై ఏర్పడి అవి ఆయా కార్యకలాపాలు శరీర తత్వంలో ఉండేటువంటి ఆయా అవయవాల చేత నిర్వహింపబడుట చేత మనలో ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అనేటువంటివి ఏర్పడుచున్నవి. అంచేత ఆ కష్టాలు, బాధలు, సమస్యల యొక్క విషయాన్ని, తాపత్రయాన్ని అనుసరించి మనం ఆయా సద్గురువర్యుల్ని, ఆయా పీఠాధిపతుల్ని, ఆయా స్వామీజీల్ని ఆశ్రయించి మనకున్నటువంటి కష్ట సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, తాపత్రయాల గురించి వారి దగ్గర మనం విన్నవించుకుని వారి ద్వారా, వారి వాక్కు ద్వారా, వారి యొక్క శక్తి ద్వారా ఆయా లక్షణాలు మనలో తొలగింపజేసుకోవడానికి ఉపశమనం వారి యొక్క ఆశీస్సు ద్వారా మనం పొంది తరించేటువంటి అవకాశం మన అనుభవంలో మనం వ్యక్తం కాబడుతుంది. కాబట్టి ఇటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయం మనం మన యొక్క జీవన మనుగడలో మనకు తెలియబడుతుంది. అంచేది ఈ అరిషడ్ వర్గాలను ఆ సద్గురు యొక్క తాత్విక జ్ఞానము ద్వారా మన యొక్క స్వానుభవంలో మనలో ఏర్పడినటువంటి ఆ ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాన్ని మన యొక్క తాత్విక జ్ఞానము ద్వారా వాటిని స్థాయిపరుచుకునేటువంటి సాధనా ప్రక్రియను మనం అలవర్చుకోగలిగినట్లయితే ఆ తాత్విక ఆలోచన శక్తి మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరచడం జరుగుతుంది. ఆ అరిషడ్ వర్గాలను తాత్విక జ్ఞానము చేత మనం స్థాయిపరచుకోగలిగినప్పుడు అప్పుడు మనలో సహనము అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది. ఆ సహనం అనేటువంటి లక్షణం మనలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ ఉద్రేకింపబడకుండా మనస్సు ద్వారా శరీరతత్వానికి స్థాయిపరిచి ఆయా కార్యకలాపాలన్నీ సమన్వయపరుచుకుంటూ, స్థాయిపరుచుకుంటూ అవి చక్కగా నిర్వహించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక ఆలోచనా శక్తిని మనలో ప్రసాదింపచేయడం జరుగుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను మనం స్థాయిపరుచుకునేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మనం పొందేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు సద్గురువర్యులు ప్రసాదించారు. కాబట్టి మన యొక్క దినచర్యలో త్రయీ సాధన ఆచరిస్తూ మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు సహనం అనేటువంటి లక్షణం ఏర్పడుటయే కాకుండా తాత్విక ఆలోచన శక్తి ద్వారా ఈ అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు ఉద్రేకింపబడకుండా నివారింపజేస్తూ తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనకున్నటువంటి ఆయా కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, కోరికల్ని సమన్వయపరుచుకుంటూ, పరిష్కరించుకుంటూ, సంస్కరించుకుంటూ మనం ఒక చక్కని వ్యవస్థను మన యొక్క మనసులో ఏర్పరచుకుని తద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం త్రయీ సాధన ద్వారా పొందేటువంటి అవకాశం మనకు ప్రసాదించారు సద్గురువర్యులు. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు మన యొక్క దినచర్యలో త్రయీ సాధన ఆచరించి ఆ అనుభవాన్ని, అనుభూతిని మనం పొంది మనం ఆ ఆచరణ, ఆ త్రయీ సాధన యొక్క ఆచరణ యొక్క అద్భుతమైనటువంటి శక్తి సద్గురు వారి యొక్క ప్రబోధం ద్వారా చెప్పినటువంటి విషయాన్ని మనం ఆచరించినప్పుడు, మన అనుభవంలో ఆయా విషయాలు మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోగలిగి ఆ పరిష్కరింపబడినటువంటి విషయం వారు సద్గురువర్యులు ప్రబోధించినటువంటి విధంగా ఆయా అనుభూతిని మనం పొందడం ద్వారా మనకు ఆ చక్కని విశ్లేషణ మనకు తెలియబడుతుంది. కాబట్టి ఇది అనుభవంతో కూడినటువంటి తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఉంచేత తాత్విక జ్ఞానముతో కూడినటువంటి ఈ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క జీవన వ్యవస్థపై ఎటువంటి ప్రభావపూరితమైనటువంటి, ప్రభావితం చేసేటువంటి లక్షణాలు
ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయంలో మన అనుభవంలో మనకే తెలియబడుతుంది. ఆ యొక్క విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునే అవకాశం కలుగుతుంది. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో సంసార సామాజిక వ్యవస్థల్లో వృత్తిపరమైనటువంటి విధానంలో అనారోగ్యపరమైనటువంటి విధానంలో మనకు ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ ఉంటుంది. ఆ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభాల వల్ల మనం కొన్ని సమయాల్లో వైరాగ్యం విరక్తితో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకునేటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన కోల్పోయి మన హింసా స్వరూపమైనటువంటి లక్షణాలు ఏర్పరచుకుని మనలో ఆ యొక్క హింసా స్వరూపమైనటువంటి లక్షణాల ద్వారా మనం ఆ యొక్క క్షణికావేశానికి గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పరచుకుని జీవితాన్ని మనం నష్టపరుచుకునేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి విషయాలన్నిటికీ కారణం ఎవరు అన్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు తీవ్ర రూపం దాల్చడం ద్వారా ఆయా సమస్యలు ఆయా తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ ఉంటుంది. అంటే అటువంటి తీవ్రమైనటువంటి ఉద్రేకం ఏర్పడకుండా మన మనస్సుని స్థాయిపరుస్తూ చల్లబరుస్తూ ఆ యొక్క క్షణికావేశానికి గురి కాకుండా మనస్సుని ఒక నిర్మలమైన నిశ్చలమైనటువంటి విధానంగా తీర్చిదిద్దేటువంటి శక్తి మనలో త్రయీ సాధన ద్వారా ఉత్పన్నం కాబడుతుంది. కాబట్టి త్రయీ సాధన మనం రోజు ఆచరించడం వల్ల అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడి ఆ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడకుండా క్షణికావేశాలకు గురి కాకుండా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరిచి మన చక్కని జీవన మార్గాన్ని తాత్విక ఆలోచన శక్తి ద్వారా సహనం ద్వారా మనలో ఒక చక్కని వ్యవస్థను ఆ త్రయీ సాధన ద్వారా మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది సంసార వ్యవస్థకు సామాజిక వ్యవస్థకు మన యొక్క దైనందిన జీవన విధానంలో ఏర్పడేటువంటి ఆయా అవరోధాల్ని ఆటంకాల్ని సమస్యల్ని తాపత్రయాల్ని పరిష్కరించుకోవడానికి ఈ చక్కని మహోన్నతమైనటువంటి ఆయుధం త్రయీ సాధన రూపంలో మన స్వామి సద్గురువర్యులు ప్రసాదించారు. అటువంటి త్రయీ సాధనను మనం ప్రతిరోజు మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆచరించడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మన కుటుంబ సభ్యులందరిలో కూడా ఏర్పడి ఆ యొక్క కుటుంబ వ్యవస్థ సంసార వ్యవస్థ చక్కగా ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి అవకాశం మన అందరిలో కూడా కుటుంబ సభ్యులందరిలో కూడా కలుగుతుంది. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను ఒక చక్కని వాతావరణం ఏర్పరచుకోవడానికి త్రయీ సాధన ఒక గొప్ప మహోన్నతమైనటువంటి శక్తిగా మన యొక్క అనుభవంలో తెలియబడుతుంది. అదేవిధంగా మనం ఆయా రకాలైనటువంటి వృత్తి వ్యాపార వ్యవస్థల్లో సామాజిక వ్యవస్థల్లో మనం ఉన్నప్పుడు మనం ఆయా ఉద్రేకాలు ఆయా సమస్యలు ఆయా కార్యకలాపాల వల్ల ఏర్పడినప్పుడు వాటిని మనం సమన్వయంతో మనం చక్కగా పరిష్కరించుకునేటువంటి మానసిక వ్యవస్థ త్రయీ సాధన ద్వారా మనం పొందగలగడం చేత మనకు ఆయా వృత్తిపరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడకుండా సంక్షోభాలు ఏర్పడకుండా మనం ఎటువంటి నష్టాలకు కష్టాలకు బాధలకు తాపత్రయాలకు మనం బలహీన పడిపోకుండా మనం వాటిని నివారించుకోవడానికి చక్కని మార్గం మనకి త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా మనలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ త్రయీ సాధన అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క జీవన వ్యవస్థను ఒక చక్కని సవ్య దిశలో పయనించేటువంటి ఒక చక్కని దిక్సూచిగా మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన. అంచేత ఈనాటి సమాజంలో మానవాళికి సచరాచరాత్మకమైనటువంటి జీవరాశి అన్నిటిలో కూడా నిండి ఉన్నటువంటి భ్రాంతి స్వరూపమైనటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి మార్గాన్ని ఈ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా తెలియబడుతుంది. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి మానవునికు ఈ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి స్థితి అనుభవ రూపంలో పొంది తరింప చేసుకోగలుగుతున్నాడు.
మరి ఈ సచరాచరాత్మకమైనటువంటి జీవరాశిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఆయా జీవరాశులు వాటి వాటి యొక్క జీవన మనుగడలో ఆయా అభౌతికమైనటువంటి భగవత్స్వరూపమైనటువంటి ఈ సృష్టిలో ప్రసాదింపబడినటువంటి ఈశ్వర సన్నిభైనటువంటి శక్తిని అవి మానసిక స్వరూపంలో ఆస్వాదించి తమ యొక్క జీవన విధానంలో ఆచరించి అనుసరించి అవి ఆయా అరిషడ్ వర్గాలను వాటిలో ఉండేటువంటి ఆయా అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలను అవి కూడా స్థాయిపరుచుకునేటువంటి విధానాన్ని అనుభవ రూపంలో అవి పొంది తరించేటువంటి మార్గాన్ని ఆ సృష్టికర్త వాటి యొక్క మేధాశక్తిలో ప్రసాదింపచేయడం జరిగింది. కాబట్టి అవి కూడా ఆ యొక్క అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి స్థితిని ఆ యొక్క ఈశ్వర సన్నిభైనటువంటి ఆ సృష్టికర్త యొక్క అభౌతికమైనటువంటి శక్తి ద్వారా అవి కూడా అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి విధానం వాటికి కూడా వ్యక్తం కాబడుతుంది. ఈ విధంగా అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశిలో కూడా వీటి యొక్క ప్రభావం ఆయా ప్రభావితమైనటువంటి స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాల ద్వారా శరీరతత్వం ద్వారా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి అరిషడ్ వర్గాలను ఏ విధంగా స్థాయిపరుస్తుంది అనేటువంటి విషయం మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. కాబట్టి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆయుధం సద్గురువర్యులు మన త్రయీ సాధన రూపంలో ప్రసాదించినటువంటి ఆ యొక్క త్రయీ సాధనను ప్రతి దినచర్యలో మనం ఆచరిస్తూ మనం మన కుటుంబ సభ్యులు వాటి యొక్క విధానాన్ని అనుసరించి మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క కుటుంబ వ్యవస్థలో మన యొక్క జీవన మనుగడలో మనం ప్రతి ఒక్కరూ కూడా సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఏ సమస్యలు రాకుండా ఒకవేళ సమస్యలు తాపత్రయాలు మనలో ఏర్పడినా వాటిని నివారింపజేసుకునే విధానం కానీ వాటిని స్థాయిపరుచుకునేటువంటి విధానం కానీ మనకు త్రయీ సాధన ద్వారా మనం వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈనాటి సమాజంలో నేటి దైనందిన జీవన విధానంలో కరోనా వైరస్ కోవిడ్ యొక్క ఒత్తిడి వలన అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలజడి అశాంతి ఆందోళన అనేక రకాలైనటువంటి తాపత్రయాలు ఇవన్నీ మన యొక్క మనస్సుని అరిషడ్ వర్గ పూరితమైనటువంటి ఉద్రేకాలకు లోను చేసి మనలో ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని కలుగజేస్తుంది కరోనా వైరస్ కోవిడ్ 19 యొక్క ప్రభావం. ఈ అరిషడ్ వర్గాలు ఆయా కరోనా వైరస్ కోవిడ్ యొక్క లక్షణాల యొక్క విధానం చేత మానవుల్లో తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడి తన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం పరుచుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ కరోనా వైరస్ కోవిడ్ని మనం జాగ్రత్తగా మనం త్రయీ సాధనతో సమన్వయపరుచుకుని మనం ఒత్తిడికి గురి కాకుండా ఉన్నట్లయితే ఈ వ్యాధి వల్ల ఎటువంటి నష్టం జరగకుండా శరీరానికి మనస్సుకి మనం కాపాడుకుని రక్షణ కల్పించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కానీ భయం భ్రాంతి ఒత్తిడి యొక్క తీవ్ర స్వరూపమైనటువంటి అంశము మన యొక్క శరీరాన్ని మనసుని ఉద్రేకపరచడం వల్ల మన యొక్క శారీరక మానసిక అనారోగ్యపరమైనటువంటి అంశాలు ఎన్నో లక్షణాలు ఏర్పడి అనారోగ్యపూర్వమైనటువంటి లక్షణాలు ఏర్పడి మనం జీవితాన్ని కోల్పోవడం అనేటువంటి విషయం జరుగుతుంది. కాబట్టి కరోనా వైరస్ కోవిడ్ 19 యొక్క తీవ్రమైనటువంటి ఒత్తిడిని నివారించుకునేటువంటి చక్కని మార్గము త్రయీ సాధన అంచేది. ఈ త్రయీ సాధనని మన యొక్క సభ్యులు ఎంతోమంది ఆచరించి ఆ కాలంలో వారి యొక్క సంక్షోభాలను ఆ ఒత్తిడిని కరోనా వైరస్ కోవిడ్ యొక్క ప్రభావం నుండి తొలగించుకుని రక్షణ పొంది వారి యొక్క అనుభవంలో వారు ఆ చక్కని విషయాలు తెలియజేశారు. ఆ విధంగా ఇది కరోనా వైరస్ కోవిడ్ ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిడిని సంక్షోభాన్ని
అరిషడ్ వర్గాల ప్రభావితం శరీరం మానసిక వ్యవస్థలపై ఏర్పడకుండా నివారింపచేయడానికి ఈ చక్కని మహోన్నతమైనటువంటి త్రయీ సాధనకి అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా వారి యొక్క జీవన వ్యవస్థలో అనుభవ రూపంలో తెలియబడింది అనేటువంటి విషయం మనం వ్యక్తం కాబడుతుంది. కాబట్టి త్రయీ సాధన ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక ఔషధం అనేటువంటి విషయం మనం ఈ సందర్భంగా మనం అనుభవ రూపంలో పొంది తరించడం జరిగింది. అటువంటి త్రయీ సాధనను ద్వారా మన యొక్క అనారోగ్య వ్యవస్థలను శారీరకంగా మానసికంగా కూడా తొలగించుకోవచ్చు. ఈ విధంగా ఇటువంటి త్రయీ సాధన ప్రతి దినచర్యలో ఆచరించి తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావళి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కేశవరపు నవీన్ గానం చేసిన అండమందున జోడు అరమర లేఖ అనే దొరవ కీర్తన శ్రద్ధగా ఆలకించి తాత్విక దివ్యానుభూతి పొందండి.
ఇప్పుడు ప్రకటనలు. తత్వజ్ఞానం మాసపత్రికకు సంబంధించిన వివరములకు, చందా పునరుద్ధరణకు, కొత్తగా చందాదారులుగా చేరుటకు శ్రీమతి ఎండూరి శ్రీలక్ష్మి గారిని 9177015217 నందు సంప్రదించి చందా సొమ్ము వారికి చెల్లించి మాసపత్రిక పురోభివృద్ధికి సహకరించండి. ఇట్లు కార్యదర్శి తత్వజ్ఞానం మాసపత్రిక. చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి దర్గా తుని ఆశ్రమంలో ప్రతి సోమవారం నిర్వహించే టెలిఫోనిక్ ఆరాధనా కార్యక్రమంలో పీఠం సభ్యులంతా పాల్గొనవచ్చును. వివరములకు శ్రీ అప్పన్రెడ్డి గారిని 6300017577 ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చును. ఈ కరోనా కష్టకాలంలో మనకు ఆశ్రమం తెరవకపోయినా అంతర్జాల ఆరాధనల ద్వారా స్వామి మనకు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ మనకు ఎంతో మానసిక ధైర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తున్నారు. స్వామి కూడా పొదుపు విరాళం అభివృద్ధి అనే యజ్ఞంలో తమ వంతుగా పాల్గొంటున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత మన సభ్యులపై ఎంతైనా ఉన్నది. ఈ తరుణంలో పీఠం యొక్క నిర్వహణకు, ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవడానికి పీఠం సభ్యులుగా మన అందరం కలిసి సహకరించుకొని పొదుపు విరాళము అభివృద్ధి అనే యజ్ఞంలో పాల్గొని పీఠమును ముందుకు నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. గమనిక: ఇతర వివరములకు పిఠాపురం శ్రీ ఉమామహేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆయన చెప్పిన విధంగా చెల్లించవచ్చును. వారి ఫోన్ నెంబర్ 9182037086. ముఖ్య ప్రకటన: ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా పిఠాపురంలోని ప్రధాన ఆశ్రమం మరియు ఇతర ప్రాంతాలలో పీఠం ఆశ్రమ శాఖలు నవంబర్30 వరకు తెరవబడవని, సభ్యులు సందర్శకులు ఎవరూ ఆశ్రమాలు సందర్శించవద్దని, ఎవరి గృహం నుండి వారు ఆన్లైన్ లేదా అంతర్జాలం లేదా టెలిఫోన్ ద్వారా నిర్వహింపబడే సభలు ఆరాధనా కార్యక్రమాలలో యథావిధిగా పాల్గొనవలనని, కార్తీక పౌర్ణమి సభ, కార్తీక మాస పర్యటనలు, గతంలో వైశాఖ మాస పర్యటనల సభలు నిర్వహింపబడిన విధంగానే నిర్వహింపబడునని, కరోనా నుండి స్వీయ రక్షణ కొరకు సభ్యులు ఈ నిబంధనల విధిగా పాటించవాలని స్వామి ఆజ్ఞ. 2020 కార్తీక మాసం స్వామి యొక్క ఆన్లైన్ టూర్ ప్రోగ్రాంలో పాటించవలసిన నియమ నిబంధనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 16 నుండి డిసెంబర్ 12 వరకు ప్రతిరోజు సాయంకాలం 5 నుండి 6 వరకు నిర్వహించబడును. సభాసభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొన్నారో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. కార్తీక మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 15 ముందుగా గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్తకు మీ పేరు తెలియచేయండి. అభౌతికంగా స్వామి మన గ్రామం వచ్చినప్పుడు మనం మన గృహాలకు ఆహ్వానించదలుచుకుంటే గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్తకు 15 ముందుగా తెలియపరచండి. అభౌతికంగా స్వామిని మన గృహాలకు ఆహ్వానించదలిచిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి విచ్చేసినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించారో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి. మీ గ్రామంలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ వారి వారి గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదము ఉదకము పెట్టుకొని హారతి అనంతరము కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలను. కార్తీక మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు ఆజ్ఞలు తూచా తప్పక పాటించవలను. కరోనా కష్టకాలంలో అందరూ ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, మానసికపరమైన కష్టాలను ఎదుర్కొంటూ ఎంతో ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో స్వామి ఆశీస్సులు పొందడానికి కార్తీక మాస అంతర్జాల పర్యటన మనకు ఒక అద్భుతమైన అవకాశంగా ప్రసాదించబడింది. పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసిందిగా విజ్ఞప్తి. ఈ గురువారం అంతర్జాల ఆరాధన కార్యక్రమంలో ఆరాధనలు నిర్వహించుకున్నటువంటి సభ్యులు కాకినాడ శ్రీ పేరూరు సూర్బాబు,
శ్రీమతి కోమలి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం డాక్టర్ పెంగళ ఆనంద్ కుమార్ పెంగళ శేషగిరి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ సత్యవోలు కేశవరావు సాధ్వి సీతామహాలక్ష్మి వారి తనయులు కృష్ణ ఉమేష్ కుటుంబ క్షేమ సౌభాగ్యాల కొరకు ఆరాధన. ఆకివీడు విశ్వమానవాళ్ళ క్షేమం కోరుకుంటూ డాక్టర్ డి పద్మావతి గారు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ జీవి నారాయణరాజు శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ టి సురేష్ రాజు శ్రీమతి జి సంగీతారాజు కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ జి ప్రవీణ్ కుమార్ శ్రీమతి ప్రగతి గాయత్రి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ జి సంజీవరాజు శ్రీ కృష్ణంరాజు శ్రీమతి శ్యామల కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీ చింతపల్ల అప్పారావు మాస్టరు శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ బాదం రాజగోపాల్ శ్రీమతి లక్ష్మీకుమారి ఉమాకాంత్ సంధ్యారాణి చంద్రకాంత్ మనవరాల్ ఉర్విషా కుటుంబ సభ్యుల ఆరాధన. తాడిపులగూడెం శ్రీ గార్పాటి గోపాలరావు గారు స్వామిలో ఐక్యం అయినందున వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శ్రీమతి భువనేశ్వరి శ్రీ గణేష్ సత్యకిషోర్ శ్రీమతి సత్యశిరీష ఉమామహేష్ శ్రీరామ్ ఉమాసూర్య హేమన్య కుటుంబ సభ్యుల ఆరాధన. చౌటప్పల్ శ్రీ సూరకంటి మల్లారెడ్డి శ్రీ యాదిరెడ్డి శ్రీమతి గుత్తా స్వాతి అచ్యుత్ రెడ్డి హిమాంశు రెడ్డి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం శ్రీ రుద్రరాజు వెంకట సత్య రామకృష్ణ సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి నాగశ్రవంతి కుమారుడు శిశిర్ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని శ్రీ పెనుమల్లు వెంకటరామారెడ్డి శేషరత్నం దంపతులు శ్రీ ఆనంద్ నాగ వెంకట సత్య ధనలక్ష్మి సౌజన్య నరసింహమూర్తి వసుద ఉమా నిహస్వి ఉమా శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ పిన్నంరాజు అర్జునుడు శ్రీమతి లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ దండు శ్రీనివాసరాజు శ్రీమతి శశికళ కుమార్తె భవ్య నాగహాసిని కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శ్రీ ఎండూరి వెంకటేశ్వరరావు శ్రీమతి సర్వలక్ష్మి కుమారులు వైఎన్వికేఎస్ సత్యనారాయణ శ్రీమతి శ్రీలక్ష్మి వైహెచ్పి నాగేశ్వరరావు శ్రీమతి బాలరామ దుర్గశ్రీ మరియు మనుమలు మనవరాళ్ళు కుటుంబ సభ్యుల ఆరాధన. తిరుపతిపురం స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు తమ కుటుంబంపై ప్రసరింపబడాలని శ్రీ గవర వెంకటేశ్వరరావు శ్రీమతి వీర వెంకట నాగమణి కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. పిప్పర శ్రీ చిలక మహంకాళీరావు శ్రీమతి ఉషారాణి దంపతులు కుమార్తె ఉమామహేశ్వరి చదువులో భవిష్యత్ బాగుండాలని కుమారుడు జహరా కుమార్ కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ కేవీ సుబ్బారావు బిహెచ్ఈఎల్ శ్రీమతి రత్నభద్రయ్యమ్మ లండన్లో ఉంటున్న పుష్పరమణి అమ్మిరెడ్డి వెంకట శ్రీనివాసరావు శ్రీమతి చంద్రావతి మౌర్య విరాజ్ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం నవంబర్ 7వ తేదీన శ్రీ దిడ్డి సూర్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీమతి దిడ్డి శ్రేయ వారి తల్లిదండ్రులు శ్రీ డివి నారాయణరావు శ్రీమతి డివి రత్నం మరియు పిల్లలు నీహారిక రీతు తనుష కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం పి విజయలక్ష్మి జి సత్యనారాయణ బేబీ కుటుంబ సభ్యుల ఆరాధన. రేణిగుంట మల్లవరం శ్రీ నాదమునిరెడ్డి గారు ఇటీవలే దివికేగిన సందర్భంగా వారి సంస్మరణార్థం వారి కుమారుడు శ్రీ ఈశ్వర్రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ లతా శశి స్వరూపకు వివాహం కుదిరిన సందర్భంగా వారి తల్లిదండ్రులు పెమ్మనబోయుడు హరినాథ్ శ్రీమతి రామలక్ష్మి కుమారుడు కృష్ణమణి సాయి కిరణ్ కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ గురజాల వెంకట కిషోర్ వర్మ శ్రీమతి విజయలక్ష్మి సాయి జ్యోతిక మోహిత్ వర్మ కుటుంబ సభ్యుల ఆరాధన. అన్నవరం మనమరాలు దుర్గాదేవికి ఆరోగ్యం చేకూరిన సందర్భంగా శ్రీ సిహెచ్ చంద్రరావు శ్రీమతి నాగసచివతి కనకదుర్గాదేవి శ్రీనివాస్ అమ్మమ్మ సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీమతి గార్పాటి నోకరత్నం కుమారుడు అశోక్ కుమార్తె సత్యసాయి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ కోర్పాటి ఈశ్వర్ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ బిఎస్విఆర్ మూర్తి శ్రీమతి విజయభారతి వారి కుమారులు శ్రీకృష్ణ భార్గవ్ శ్రీ రవీంద్ర చంద్రమౌళి వారి ఇరువురు జీవితాల్లో వచ్చిన సమస్యలు పరిష్కారం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం శ్రీ కాదులూరి త్రిమూర్తులు శ్రీమతి నాగరత్నం రామకృష్ణ సుమా దంపతులకు బాబు జన్మించిన శుభ సందర్భంగా ఆరాధన. టీతిమ్మాపురం ఆరోగ్యం కోరుతూ శ్రీ ఎడ్ల అప్పలరావు శ్రీమతి కొండారత్నం కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ కాకర్లపూడి శివరామరాజు గారి సంస్మరణార్థం వారి తల్లిగారు శ్రీమతి సత్యవతి గారు భార్య ఉషగారు కుమారుడు తరుణ్ వర్మ కుటుంబ సభ్యుల ఆరాధన. విజయవాడ బి విజేష్ కుమార్ రాజుకు సంబంధం కుదిరి వివాహం జరగాలని వారి తల్లిదండ్రులు శ్రీ బి వెంకటపతిరాజు శ్రీమతి గాయత్రీదేవి కుటుంబ సభ్యుల ఆరాధన. బొండాడపేట శ్రీ బండార్ బాబురావు గారు స్వామి ఆశీస్సులతో
కరోనా నుండి కోలుకుని ఇంటికి వచ్చిన సందర్భంగా వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని స్వామివారిని కోరుతూ వారి వియ్యపురాలు శ్రీమతి ఆకురాతి లక్ష్మీ కుటుంబ సభ్యుల ఆరాధన. బొండాడపేట శ్రీ బండారు గంగాధర్ గారికి కరోనా రాకుండా స్వామి ఆశీస్సులు కోరుతూ వారి అత్తగారు శ్రీమతి ఆకురాతి లక్ష్మీ గారి కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం December 2 దుబాయ్ జర్నీ బాగా జరగాలని మరియు ఆరోగ్యంగా ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ తణుకు మోహన్ సురేష్ కుమార్, శ్రీమతి రమాదేవి, కుమార్తె తుషారికా లక్ష్మి, నిషిద కుటుంబ సభ్యుల ఆరాధన. కాటకోటేశ్వరం కోసూరి వెంకట రామానుజరావు, శ్రీమతి హేమలత లక్ష్మి, అమెరికాలో ఉంటున్న మా కుమారుడు సత్యనారాయణ, కోడలు దివ్యవాణి, మనవుడు హనరీష్, మనవరాలు కుందన November 2 పెళ్లి రోజు సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ కనుమూరి వంశీకృష్ణ వర్మ, శ్రీమతి మంజు, యువన్, విరాజ్ కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీమతి బావిశెట్టి సచివతి గారి మనవరాలు పెళ్లి సంబంధం కుదరాలని, మనవుడికి ఉద్యోగం రావాలని కుటుంబ సభ్యుల ఆరాధన. జయతిమ్మాపురం November 6 శ్రీ వీరకృష్ణ వీర సత్యకళ మ్యారేజ్ డే సందర్భంగా శ్రీ కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. భద్రాచలం శ్రీ వంశీ ప్రతాప్, శారద, శ్రీ జాహ్నవి, కామేశ్వరి, శ్రీ వైష్ణవి, షాబాబు, గోపాలకృష్ణ కుటుంబ సభ్యుల ఆరాధన. కాళ్లకూరు శ్రీమతి దాట్ల వరలక్ష్మి, పెద్ద కుమారుడు శ్రీ డిఎస్ఎన్ రాజు, కోడలు శ్రీమతి అరుణ, చిన్న కుమారుడు డివి రామరాజు, కోడలు సునీత, కుమార్తె రాధాదేవి, అల్లుడు శ్రీనివాసరాజు, మనములు మనవరాళ్ళు కుటుంబ సభ్యుల ఆరాధన. నేరేడుమిల్లు శ్రీ బుద్ధరాజు రామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యుల ఆరాధన. వనగట్ల November 9 మా మనవడు పుట్టినరోజు సందర్భంగా చదువులు బాగా సాగాలని శ్రీ వేపుగంటి రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి, శ్రీ పోసి కుమార్, శ్రీమతి ఛాయాదేవి, మనవడు షణ్ముఖ శ్రీరామతేజ, మనవరాలు భావశ్రీ నాగవైష్ణవి కుటుంబ సభ్యుల ఆరాధన. విజయవాడ శ్రీ బీసెట్టి శివశంకర్రావు, శ్రీమతి ఉషాదేవి, శిరీషాబాబు, ఉమామహేశ్వరరావు, లావణ్య కుటుంబ సభ్యుల ఆరాధన. కొత్త ఇసుకపల్లి శ్రీ పెనుమల్లి త్రినాథ్, శ్రీమతి తులసి, లక్ష్మీసాగర్, అమర్జ్యోతి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ కేసనకుర్తి వెంకటరమణ, శ్రీమతి శ్రావణి, పిల్లలు శివమణి October 25 పుట్టినరోజు సందర్భంగా, భానుప్రసాద్ November 8 పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల ఆరాధన. జయతిమ్మాపురం శ్రీ కురుకూరి వీర్రాజు, శ్రీమతి సూర్యకాంతం, శ్రీ రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి, మనముల వీరప్రతాప్, ఉమాకాంత్ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీమతి దుర్గాలక్ష్మికి సంతానం కలగాలని స్వామివారిని కోరుతూ శ్రీ చింతపల్లి వెంకటరావు, శ్రీమతి లక్ష్మీ, శ్రీ శివయ్య, శ్రీమతి దుర్గలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం శ్రీమతి రమాపణి ఆరోగ్యం బాగుండాలని, సిద్ధార్థకు మంచి కాలేజీలో సిఎస్సిలో సీటు రావాలని కోరుకుంటూ శ్రీ శ్యాంబాబు, శ్రీమతి రమాపణి, దేవిశ్రీ, సిద్ధార్థ, నిత్యా సాహితీ కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ కాకరపర్తి రాంబాబు, శ్రీమతి దుర్గా, పిల్లల వీరబాబు, విజయలక్ష్మి, శ్రీ కట్టమూరు వీరభద్రరావు, ఉమాదేవి, గణపతి కుటుంబ సభ్యుల ఆరాధన. దొడ్డిపట్ల స్వామి ఆశీస్సులతో తులసిగారు ఆరోగ్యం కుదిరిపడినందున శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు, శ్రీమతి వెంకట సచివతి, శ్రీ వర్ధినీడి రామచంద్రరావు, శ్రీమతి తులసి, మనవలు ఉమామహేశ్వరి, దుర్గాదేవి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ ఎస్విఎస్ఎస్ వర్మ, శ్రీమతి స్వాతి, కుమార్తె నవ్యవేద కుటుంబ సభ్యుల ఆరాధన. చెన్నయేలూరు శ్రీ బండారు వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి, వారి పెద్ద కుమార్తె ఉమామహేశ్వరి ఆరోగ్యం కుదుటపడాలని కుటుంబ సభ్యుల ఆరాధన. ఆవుపాడు శ్రీమతి కోడే ఉమామహేశ్వరికి డెలివరీ అయిన సందర్భంగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని స్వామిని కోరుతూ భర్త మణికొండ బాబు, తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగధనలక్ష్మి, చెన్ను నాగపవన్ తేజ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ November 9 సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీమతి గోపి నాగలక్ష్మి, వైఫ్ ఆఫ్ వేణు, సత్య, గణదుర్గ, సత్యవతి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉదయశ్వరి కుమారి, శ్రీ వెంకట శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కుమారి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీమతి నాగలత, శ్రీ సత్యవర ప్రసాద్, శ్రీమతి శ్వేత, శ్రీ సూర్యలక్ష్మి, మనవరాళ్ళు ఉమామేశ్వరి, ఉషారాణి, పూజిత, షణ్ముఖ శ్రీ కుటుంబ సభ్యుల ఆరాధన. పైడిపర్రు శ్రీ సత్యనీడి నాగేశ్వరరావు, శ్రీమతి రమాదేవి, శ్రీ ఉమామహేశ్వరరావు, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరాధన. పైడిపర్రు శ్రీ అంగస్త్ విజయ్ కుమార్, శ్రీమతి దుర్గా మహాలక్ష్మి దంపతులు, కుమార్తె ఉమారాజేశ్వరి, కుమారుడు ఉమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుటుంబ సభ్యుల ఆరాధన. పైడిపర్రు శ్రీ జవ్వాది కృష్ణ, శ్రీమతి పద్మావతి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కుమార్తె ఉమామహేశ్వరి, అల్లుడు అనిల్, మనవలు ఉషాకిరణ్ మరియు మనవరాలు ఉషశ్రీ November 6 పుట్టినరోజు సందర్భంగా మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కుటుంబ సభ్యుల ఆరాధన. వీరంపాలెం శ్రీ పెన్మత్స సత్యనారాయణ, శ్రీమతి మహాలక్ష్మి, కుమారుడు రమేష్ వర్మ, కోడలు శాంతి, స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ స్వామి ఆశీస్సులతో గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుతూ శ్రీమతి దవర్సింగ్ లక్ష్మి, కుమార్తె రవణమ్మ, పిల్లలు దుర్గాప్రసాద్, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. బొండాడపేట November 12 లాస్ ఏంజల్స్లో జాయిన్ అగుటకు H1 రిసీట్ నెంబర్ రావాలని కోరుకుంటూ స్వామిని కోరుతూ శ్రీ అవ్వారి వెంకటరమణ, శ్రీమతి లక్ష్మి, కుమార్తె నిహారిక కుటుంబ సభ్యుల ఆరాధన.
విజయవాడ అనుకున్న కోరిక తీరాలని, స్వామి దర్శనానికి రావాలని శ్రీ బోయపాటి వెంకట శివరామకృష్ణ, శ్రీమతి అనురాధ, పిల్లల విజయదుర్గ, విజయశంకర్ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం శ్రీ మజ్జి మురళీధర్, శ్రీమతి సునీత, సాయి భరద్వాజ్, మణిమహేంద్ర కుటుంబ సభ్యుల ఆరాధన. ఎర్రంపాలెం శ్రీ గుణం రామారావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి సీతమ్మ గారు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ ఉమ్రాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 20వ తేదీన జరగబో తుంగభద్ర పుష్కరాలు జయప్రదంగా జరగాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని స్వామి ఆశీస్సులు కోరుకుంటూ జీవనది ఫౌండేషన్ టీం శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గా కుటుంబ సభ్యుల ఆరాధన. రాంపాలెం శ్రీ తమ్మిశెట్టి బ్రహ్మారావు, రాధాముని, శ్రీ సుబ్రహ్మణ్యం, గౌతమి, పిల్లలు సాయి ధరణి, మోక్షిత, శివ, కావ్యాంజలి స్వామి ఆశీస్సులతో బాలాజీ దేవిక దంపతులకు కుమారుడు జన్మించాలని కోరుకుంటూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ ఈరోజు శ్రీ శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ అమటం వీర వెంకటరమణ, శ్రీమతి సీతావరలక్ష్మి, శ్రీ శ్రీనివాసరాజు, శ్రీమతి సౌమ్య గారులకు ఆయురారోగ్యాలు చేకూరాలని వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రేలంగి స్వామి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి, కుమార్తె చాందిని, కుమారుడు ఆదిత్య కుటుంబ సభ్యుల ఆరాధన. రేలంగి శ్రీమతి చేగొండి భారతి గారి కుమారుడు రమేష్ బాబుకు ప్రమోషన్ వచ్చిన కారణంగా శ్రీ రమేష్ బాబు, సావిత్రిదేవి కుటుంబ సభ్యుల ఆరాధన. చినమీరం డాక్టర్ పెన్మత్స, సత్య వెంకటరాజు, శ్రీమతి సుభా, కుమారుడు మోహన్ కృష్ణ వర్మ, అల్లుడు గౌతమ్ వర్మ, కుమార్తె ఉమామేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. కాండ్రకోట గవరసాని యేసుబాబు కుటుంబ సభ్యులు, కొప్పుల సత్యనారాయణ కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి లక్ష్మణరావు కుటుంబ సభ్యుల ఆరాధన. మల్లేపల్లి శివశంకర్కు గ్రామ సచివాలయంలో ఉద్యోగం రావాలని కోరుకుంటూ శ్రీ సోదా సత్యనారాయణ, శ్రీమతి పైడి కుమారి దంపతులు, శివశంకర్, నాగమహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, రాజశ్రీహర్షిణి, బాబు కుటుంబ సభ్యుల ఆరాధన. పాలకొల్లు శ్రీ వర్ధినిడి శ్రీమన్నారాయణ, శ్రీమతి సుజాత, గణేష్ నరసింహనాయుడు, విజయన్ ఒక అంబిక కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు ఆరాధన. కొంతేరు శ్రీ అడ్డాల రాంబాబు, పుష్పారత్నం, దేవి మణికృష్ణ, హేమంత్ శ్రీధర్, హేమంత్ వాసు కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ కుమారుడు వీర వెంకట సత్యనారాయణకు కుమార్తె స్వాతికి వివాహం జరగాలని, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని వారి తల్లిదండ్రులు శ్రీ మరిసి నాగేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి దినేష్ ఉమా కార్తీక్ కు మాటలు రావాలని స్వామివారిని కోరుతూ శ్రీ మారిశెట్టి రంగారావు, శ్రీమతి వెంకట పద్మావతి, శ్రీ శ్రీనివాస వీర వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి భవానీ, పరమాత్మ వరప్రసాద్, శ్రీమతి భాగ్యశ్రీ, మనవలు మనవరాలు కుటుంబ సభ్యుల ఆరాధన. కోటనందూరు మనవుడు నితిన్ వర్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వత్సవాయి రాజబాబు, శ్రీమతి సత్యవతి గారుల జ్ఞాపకార్థం కుమారులు జగదీష్, ఉమామహేశ్వరరాజు, కుమార్తె చంద్రావతి, అల్లుడు రవివర్మ కుటుంబ సభ్యుల ఆరాధన. ఒరిస్సా ఆరోగ్యం కోరుతూ శ్రీ దాసర తాతబ్బాయి, శ్రీమతి వీరభద్రమణి, కుమారులు సూర్యజస్వంత్, ఉమామహేశ్వర కుటుంబ సభ్యుల ఆరాధన. జగన్నాథపురం నాగమణి గారికి ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ వంటూరి వెంకటరమణ, కుమార్తెలు ఉమాశ్రీ, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. బల్లిపాడు పాపకు రక్తంలో ఇన్ఫెక్షన్ తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ దానం గణేష్, వెంకట సుధీర్ బాబు, శ్రీమతి లలితాదేవి, కుమార్తె గున్షికా షణ్ముఖి కుటుంబ సభ్యుల ఆరాధన. నేమం శ్రీ వన్మాడి రాంబాబు గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి లక్ష్మి, కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనవలు కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ షేక్ అమీర్ బాషాను మరియు కుమార్తె షెహనాజ్ను ఇద్దరిని ప్రమాదం నుండి కాపాడి వారి కుటుంబాన్ని ఆదుకున్న స్వామివారికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ శ్రీ షేక్ అమీర్ బాషా, శ్రీమతి షమ్మ, అమీనా షెహనాజ్, బాబు అసిఫ్ కరీం వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శ్రీమతి ఎడ్లపల్లి ధనలక్ష్మి, కుమారుడు ధర్మారావు, శ్రీ శ్రీనివాస్, శ్రీమతి ప్రభావతి, బాబు షణ్ముఖ శ్రీకాంత్, పాప మోక్షిత, తేజోసాయి దుర్గా కుటుంబ సభ్యుల ఆరాధన. పెద్దాపురం గోకవరంలో కొత్త ఇల్లు మారిన సందర్భంగా శ్రీమతి రావాడ నాగరత్నం గారి కుమార్తె ఆదిరెడ్డి దేవి, శ్రీనివాస్, మనుమలు, నవీన్, ఉమా, యశ్వంత్ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ ఎర్రా సన్యాసయ్య, శ్రీమతి రాజేశ్వరి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. దండగర్ర శ్రీమతి గోపిశెట్టి పద్మగారు స్వామిలో లీనమైనందున వారి భర్త శ్రీ నాగేశ్వరరావు, కుమార్తెలు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. వల్లూరుపల్లి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వామివారిని కోరుతూ శ్రీ అడబాల దానరాజు, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కుమార్తె ఉమా సాహితి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి, శ్రీమతి భువన, కుమార్తె ఉమా తేజశ్రీ కుటుంబ సభ్యుల ఆరాధన. కొత్తగూడెం రెడ్ల సాయి కిషోర్కి మంచి జాబ్ రావాలని వారి తల్లిదండ్రులు స్వామివారిని కోరుతూ శ్రీ రెడ్ల అబ్బాయి శ్రీమతి వీరలక్ష్మి, కుమార్తె సిరివల్లిక కుటుంబ సభ్యుల ఆరాధన. నాగులపల్లి ఉప్పరగూడెం ఉమామహేశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన సందర్భంగా శ్రీ గురాల దొంగబ్బాయి, శ్రీమతి లావ జగ్గాల, కుమారుడు వర్షాకరణ్ కుటుంబ సభ్యుల ఆరాధన. పాతిసుకుపల్లి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని మరియు ఇంటర్ పాస్ అయిన సందర్భంగా శ్రీ జక్కి అప్పన్న, శ్రీమతి వరలక్ష్మి, పిల్లల సింహాద్రి కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీ ఉప్పు సూర్యనారాయణ గారికి ఆరోగ్యం కుదిరిపడాలని వారి
శ్రీమతి వరలక్ష్మి, పిల్లల మీనా కుటుంబ సభ్యుల ఆరాధన. విజయవాడ మనుమరాలు జయశ్రీ తల్లి కాబోతున్న సందర్భంగా ఆరోగ్యాన్ని కోరుతూ శ్రీమతి కోండ్రి చక్రమ్మ కుటుంబ సభ్యుల ఆరాధన. తేతలి నరుకుల రమా సత్యశ్రీ గారికి గొంతుకు దవడ దగ్గర ఇన్ఫెక్షన్ అయినది, వారి ఆరోగ్యం బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ నరుకుల సతీష్, శ్రీమతి రమా సత్యశ్రీ కుమారుడు శ్రీ ఆంజనేయ స్వామి కుటుంబ సభ్యుల ఆరాధన. నిడదవోలు షేక్ మదీనా అహ్మద్ ఖతార్ నుండి క్షేమంగా ఇంటికి వచ్చినందుకు, అలాగే వారి ఆరోగ్యం త్వరగా నయం అవ్వాలని స్వామివారిని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు షేక్ రబ్బానీ, శ్రీమతి అహ్మదునిషా గారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ బెళ్ళకుర్తి రామారెడ్డి, శ్రీమతి అనుపమ కుటుంబ సభ్యుల ఆరాధన. దండగర్ర శ్రీ జవ్వాది చినవీర రాఘవులు, శ్రీమతి స్వామిరాజు, కుమారుడు శ్రీనివాస్ కుమార్తె, లక్ష్మీ రుక్మిణి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీమతి రంగు షర్మిల ఆరోగ్యం కుదిరిపడాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. తణుకు చిన్న కుమారుడు సుహాంత్ పద్మాన్ష్ మొదటి పుట్టినరోజు సందర్భంగా శ్రీ పోలిశెట్టి కృష్ణబాబు, విజయలక్ష్మి, పెద్ద కుమారుడు ప్రోక్షన్ రుద్రాంష్, అమ్మమ్మ తాతయ్యల ఆరాధన. ఈరోజు పరమ పవిత్రమైన గురువారం, అంతర్జాల ఆరాధనలో పాల్గొన్న యావన్ మందికి కూడా స్వామి ఆశీస్సులు లభించుగాక. ఈరోజు గురువారం, అంతర్జాల ఆరాధనలో పాల్గొన్న అందరికీ స్వామి దివ్య ఆశీస్సులతో కూడిన మహిమాన్విత ప్రసాదం విభూది పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా మీ మీ గృహాలకు అందజేయబడును. కావున ఆనందంగా స్వామి దివ్య ఆశీస్సులతో ప్రసాదించిన విభూది ప్రసాదం స్వీకరించండి. ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకుని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి, శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి, జయ జయ హారతి. నీరాజనములుని పేరు పేరు నగూర్చి, నీరాజనములుని పేరు పేరు నగూర్చి, ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి, జయ జయ హారతి. శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి, జయ జయ హారతి. పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు, పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు, కరము జయ జయ హారతి. శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి, జయ జయ హారతి. పరతత్వ హరయో హుస్సేన్ షా
నిదిగో అరయు మోహియుద్ధింపా దుష సత్కురు నరసీనటుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి, అనంతరం స్వామి దర్శనం చేసుకోండి, తదుపరి భక్తి విశ్వాసంతో తీర్థ ప్రసాదంలో స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.